నాకే తెలియదు, నా కోరిక నెరవేర్చండి అని అధికారులతో మాట్లాడుతున్నాడు అని అంటే ఎంతగా బరితెగించాడు ముఖ్యమంత్రిని మనం అర్థం చేసుకోవాలా? దానికి ఎలా చెప్పగలరు వరల రామయ్య గారని మీరు అడగొచ్చు పాత్రికేయ సోదరులు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ అరెస్టు చేసిన టీముని పిలిచారట. పిలిచి ఆయన వాళ్ళందరినీ, మీకు తెలుసు కదా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇష్టమైన వ్యక్తి దగ్గరకు వస్తే ఆయన పెద్ద వాటేసుకుంటాడు, ఆయన భారీ కౌగిల్లోకి తీసుకుంటాడు, తీసుకొని మనిషిని ఎత్తి గుండ్రంగా తిప్పుతాడు. ఆయన ఆనందాన్ని వ్యక్తం చేసే విధానం అది. ఆ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే అరెస్టు చేశారో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఇతనికి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించారో వాళ్ళందరినీ హగ్ చేసుకొని కౌగలించుకొని వాళ్ళ నోట్లో స్వీట్లు పెట్టాడట. నేను అడుగుతున్నా ఇది తగునా ముఖ్యమంత్రి గారు? ఇదేమి మీరేమిటి, ఏమైంది? ఇదే వినాశకాలే విపరీత బుద్ధి. ఏమిటి మీ విపరీత వైఖరి? చంద్రబాబు గారు నిజంగా తప్పు చేస్తే ఎస్ యూ ఇనిషియేట్ యాక్షన్, కానీ ఏ తప్పు చేయని మనిషిని ఈ రకంగా మీ కక్ష కార్పణ్యం పగ ద్వేషం ఎగ్జిబిట్ చేయటం కోసం ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడ పెడితే ఏమైంది? మిమ్మల్ని అరెస్ట్ చేసి చెంచల కూడా జైల్లో పెడితే మీ అవినీతి గురించి పుంఖానుపుంఖాలుగా మాట్లాడుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ, రాష్ట్రేతర రంగం కూడా. మిమ్మల్ని ఆనాడు 2012లో మిమ్మల్ని అరెస్ట్ చేసి చెంచల కూడా జైల్లో పెడితే రాష్ట్రం లేకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా మీ అవినీతి గురించి చర్చించుకున్నారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారిని మీరు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఆయన అభివృద్ధి గురించి చర్చించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా. ఇదిగో ఆయన నాటిన మొక్కలు మేము అని అందరు కూడా ఆ ఇంజనీర్స్, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ సైబరాబాద్ ఆయన కట్టింది, ఇదిగో హైటెక్ సిటీ ఆయన కట్టింది, ఇదిగో ఈ రోడ్లు ఆయన వేసినవి, ఇదిగో నేను ఆయన నాటిన మొక్క, ఇదిగో నేను నా తల్లిదండ్రులను పోషించుకుంటున్నాను ఆయన పెంచిన మొక్క అని అందరు కూడా రోడ్ల మీదకు వచ్చి, ఎవరో పిలవలేదు, ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ది ఆనరబుల్ సీఎం ఆఫ్ ది స్టేట్, వాళ్ళందరూ కూడా చీమల దండులాగా వచ్చి రోడ్ల మీదకు వచ్చి వారి అభిప్రాయం ఆ రకంగా ఎందుకయ్యా ఇంత మంచి వ్యక్తిని అరెస్ట్ చేశావని అడుగుతుంటే మీ మనస్సు చివుక్కుమంటలేదు? తప్పు చేశావని అనిపించట్లేదా మీకు? ఏం దెయ్యం పట్టింది నాకు అని అనిపించట్లేదు మీకు? మీ ఇంకొక విషయం చెప్పిన, మీ క్యాబినెట్లో మంత్రి, మీ క్యాబినెట్లో మీరు ఎక్కువగా అభిమానించే వ్యక్తి మంత్రి, ఒక మహిళా మంత్రి, ఆమె కూడా అయ్యా మీరు నాటిన మొక్కని నేను అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది. తెలుసా మీకు? చంద్రబాబు గారు, నేను మీరు సైబరాబాద్లో నాటిన మొక్క ఈ రోజున పెరిగి పెద్దదై మీ ముందుకు వచ్చిందని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారితో చెప్పింది శ్రీమతి విడుదల రజనీ గారు. మీ ఎవరు క్యాబినెట్ మినిస్టర్? మీ పక్కనే ఉన్నారు, మీకు ఎదురుగా ఉన్నారు, అడగండి ఆమెని. అటువంటి వ్యక్తిని, అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిని, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిని ఈ రోజున అరెస్టు చేసి జైల్లో పెడితే ఏమరిగింది? ప్రజలందరూ కూడా మిమ్మల్ని విసరించుకుంటున్నారు, ప్రజలందరూ కూడా మిమ్మల్ని తప్పుపడుతున్నారు. ఎందుకంటే చేసి ఈ అరెస్టులతో మీ అవినీతిని కప్పిపుచ్చుకోగలరా? చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన మీ అవినీతి చరిత్ర ఏమైనా తగ్గిందా? 43,000 కోట్ల రూపాయలు కొట్టేశారని సిబిఐ చెప్పింది మిమ్మల్ని గురించే కదా. 11 ఛార్జ్షీట్లు ఈ రోజున సిబిఐ కోర్టులో మీ మీదే కదా. ఎవరీ ఫ్రైడే యూ అటెండ్ ది కోర్ట్ ఫర్ ఎ ట్రయల్ అని మిమ్మల్నే కదా.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైలింగ్ చార్జ్ షీట్స్ ఇన్ 5 కేసెస్ మీ మీదే కదా.